అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా బోయినపల్లి మండలంలోని పలు రామాలయాల్లో బీజేపీ నాయకులు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం కల నెరవేరిందని ప్రతి హిందువు పండుగ చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ ఉప సర్పంచ్ బండారి రాములు, గిరిధర్, ఉపేందర్, అంజయ్య, బూరా నాంపల్లి, నరసింహాచారి, స్వదేశ్, జువెంతుల శ్రీనివాసరెడ్డి, విజయ్, గోపాల్, వినోద్, గంగాధరాచారి, నరసింగరావు, బొంగాని అశోక్, ఆంజనేయులు, సారంపల్లి రాజు ఇతరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసారు గ్రామంలో శ్రీ లింగమేశ్వర దేవస్థానం సన్నిధులు, రామాలయం మరి టెంపుల్లో ఇవాళ ఈరోజు పిఎం గారు, ప్రధాన మంత్రి గారు మరి ఈరోజు ఎందరో భక్తులతోటి గత 500 ఏళ్ల నుండి ఆ రాముని కొరకు ఉద్యమం చేసుకుంటా కోట చుట్టూ తిరిగి మెంబర్లు మరి అందరు కలిసి యువత భక్తులు అందరు వచ్చి ఈ ఉత్సవంగా పాల్గొని చేసినందుకు మరి మీడియా మిత్రులు కూడా అదేవిధంగా మరి అతి తొందరగా మరి నెక్స్ట్ సంవత్సరం వరకు మళ్ళీ టెంపులు ఉత్సాహంగా అయ్యి ఆ దేవుని సహకారంతో ఇన్ని రోజులు చూసినందుకు ఆ గుడి నిర్మాణమై అంతటా పాడి పంటలతో చల్లగా ఉండి మన తెలంగాణే కాకుండా భారతదేశం మొత్తం సభుత్వంగా ఉండి కాలమై రైతులకు పంట మండి సత్యంతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము మా గ్రామ ప్రజలు విలాసాల నుంచి వచ్చి అందరు సహకరించి చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆయన ఇంటుండి ఎందరో మానీయులు కష్టపడి చేసిన వాళ్ళకందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఆ దేవుని కృప ఎప్పటికి ఎలావేలా మాకు కూడా ఉండాలి. ఆ దేవు హిందువుల చిరక కళ, హిందువుల యొక్క కళ నెరవేరిన వేళ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని శ్రీరాముని ఆలయంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలోని రామ మందిరానికి భూమి పూజకు చేస్తున్న సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీరామ ఆలయంలో శ్రీరాముని హిందువులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నిజమైంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా నరేంద్ర మోడీ గారిని మరి కొందరు వ్యక్తులు కావాలని మీరు ఇప్పుడు శ్రీరాముని గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు శ్రీరాముని మందిరం కట్టరని చెప్పి చాలా ఏలన చేసిరు. ఈరోజు చెప్తా ఉన్న ఎవరైతే ఈ యొక్క రామ మందిరని కట్టురని చెప్పి ఎవరైతే ఏలన చేసిరో ఈరోజు మేము నిరూపించడం అని చెప్పి ఒక నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నిరూపించడం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క ప్రజా బోయినపల్లి మండల బీజేపీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, హిందూ బంధువులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క గుడి రామ జన్మభూమి అయోధ్యలో మన ప్రధానమంత్రి గారు పూర్వక వైభవాన్ని తీసుకురావడం కోసము ఈరోజు పునర్నిర్మాణంకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది సమస్త భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా సంతోషించదగినటువంటి విషయము. అదేవిధంగా ఎట్లయితే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రామ మందిరము, రాముడు పుట్టినటువంటి అయోధ్యలో ఎలా ఉందో, మన యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతను కేవలం ఎక్కడనో వేయడం కాకుండా మన మన దేవాలయాలలో నేటి నుంచి తప్పకుండా మా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ప్రతిరోజు ఉదయం తప్పనిసరి భగవద్గీత మాత్రమే వేయాలి అని మా అందరి సమక్షంలో నిర్ణయం చేయడం. దానికి అందరూ కూడా